Hi, hello friends. Good morning. Welcome back to my channel, Sunita's Kitchen Vlogs. Ela unna friends, andar baagunnaru kada? Nenu kuda chala baagunnanu. Meerandaru ela unnaru? Nata comment lo tappakunda share chesukondi. Ee rojaithe oka vlog share chestunnanu, Sunday vlog andi, holy mundu rojudi. So tappakunda chuseyandi. Ikkade vachesi entante hospital ki vellam annamata. Hospital ki velli bit ki injection veinchi మధ్యలో ఇక్కడ చెరుకు జ్యూస్ తాగుతున్నాము. ఇక్కడ మాకు దగ్గరలోనే మేము మార్కెట్కి వస్తుంటాం కదా ఎవ్రీ వీక్, సో అక్కడే అన్నమాట. సో హాస్పిటల్ ఎందుకంటే మొన్న బిట్టు ట్యూషన్ వెళ్ళి వస్తుంటే చిన్న కుక్క పిల్ల ఇలా నోట్లో పెట్టుకొని గీరింది అన్నమాట. అంటే కొరకడం కూడా కాదు, గీరడము, లైట్గా బ్లడ్ వచ్చింది. సో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు ఇంజెక్షన్స్ వేయాలండి అనేసి అన్నారు. అసలు అవసరం లేదు, బట్ ఫ్యూచర్లో ఏం కాకుండా ఉండడం కోసం కంపల్సరీ వేయిస్తేనే బెటర్ అనేసరికి వేయించాము. ఆల్రెడీ 2 పడ్డాయి, మళ్ళీ డేట్స్ ఇచ్చారు, ఇంకా 2 ఉన్నాయి. సో అందుకే ఇంజెక్షన్స్ వేయించి వస్తూ మధ్యలో అలా చెరుకు జ్యూస్ తాగేసి వచ్చాము. ఇంతవరకు అయితే మా ఇంట్లో ఇలా కుక్క కరవడం అంటూ ఎవరికి లేదు, బట్ ఫస్ట్ టైము. పాపం బిట్టుకే ఎందుకు అరిసిందో ఏమో. అంటే ట్యూషన్ వెళ్ళి వస్తుంటే వాడు ఒక్కడే కాదు, వాళ్ళ అన్నయ్య ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ సైలెంట్గా వస్తుంటేనే అది వీన్ చేతినే కొరికిందన్నమాట. పాపం వాడైతే చాలా భయపడ్డాడు, అలాగే నేను కూడా. అంటే కుక్క కరవడం అనగానే నాకు ఇంజెక్షన్స్ గుర్తొస్తాయి, అన్నీ వేయించాలి కదా అనేసి. కాకపోతే ఇప్పుడైతే ఒక 4-5 రాశారండి, అవి వేయిస్తే సరిపోతుంది, ఏం కాదన్నారు. అదన్నమాట, అంత పని చేసేసింది. చిన్న కుక్క పిల్ల, పెద్దది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇది సండే రోజుదండి. ఇక్కడ ఫిష్ వచ్చేసి తీసుకున్నాం ఈరోజు, ఫిష్ తెచ్చారు. కొన్ని ఫిష్ ఫ్రై కోసము మసాలా కలిపి పెడుతున్నాను, ఇంకా కొన్ని వచ్చేసి పులుసు కోసము. ఫ్రై కోసం అందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అల్లము, అలాగే కార్న్ఫ్లోరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి పులుసు కోసము ఉప్పు, కారం, పసుపు, అల్లం ఇవన్నీ వేసి కలిపాను. అండ్ ఇక్కడ పులుసు కోసం గిన్నె పెట్టేశాను కదా, ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. అండ్ ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. అండ్ చికెన్ కర్రీ కూడా వండేసాను ఆల్రెడీ. మా మామయ్య ఫిష్ తిన్నారు, అలాగే హర్షిత్ కూడా అస్సలు తినరు ఇద్దరు. సో వాళ్ళ కోసం చికెన్ అండ్ మా కోసం ఫిష్ అన్నమాట. ఓకే, ఇవి కొద్దిసేపు మగ్గాయి కదా, తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. అండ్ అది కూడా మరిగేటప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. సో నేనైతే ఈ విధంగానే చేస్తాను.
ఓకే అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ అన్న నైట్ అన్నమాట 7 అవుతుంది. సండే రోజు హోలీ ముందు రోజు అన్నమాట. హోలీ ముందు రోజు ఏంటంటే కామన్ దహనం చేస్తారు కదా, సో ఇదే జరుగుతుంది ఇక్కడ. హడావిడి చూస్తున్నారు కదా, అండ్ పిల్లలందరు ఇక్కడ మంచిగా కట్టెలన్నీ ఎలా పేర్చారో చూశారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మంచి ఇక్కడ క్లీన్ చేసి ముగ్గులు కూడా వేసేసాము. అండ్ ఇదైతే మేమైతే ఎప్పుడు చేయలేదు, బట్ రేణుకా వాళ్ళ సైడ్ ఏంటంటే ఇంటింటికి చేస్తారంట. సో తను వచ్చేసి ఇక్కడ కూడా చేద్దాము, అంత బాగుంటుంది, అందరికీ తెలుస్తుంది కదా అనేసి తను చెప్పింది. సరే అనేసి ఇద్దరం కలిసి చేస్తున్నాము. అండ్ పిల్లలైతే ఎంత బాగా పేర్చారు కదా కట్టెలన్నీ. అలాగే హోలీ ముందు రోజు కామన్ దహనం ఊర్లలో చేస్తూ ఉంటారు. చిన్నప్పుడైతే నేనైతే ఆడాను. అమ్మాయిలందరూ అందరింటికి వెళ్ళి క్లాప్స్ కొడుతూ సాంగ్స్ పాడుతూ బియ్యం కానీ డబ్బులు కానీ ఇలా అడిగేది కదా. సో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి 9th రోజు అలాగే అందరు ఇచ్చిన పప్పులు బియ్యము అవన్నీ అమ్మేసి మంచిగా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము. సో ఇలా అందరూ ఆడారా లేదా చిన్నప్పుడు ఉన్నంత కామెంట్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగా ఆడాను. అలాగే బాయ్స్ అయితే కోళ్ళతోటి రింగు రింగు దండ రింగు రింగు బిల్ల అనుకుంటా సాంగ్స్ పాడుతూ భలేగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మధ్యలో అందరూ అయితే ఆడట్లేదు నాకు తెలిసి, ఊళ్ళల్లో ఆడుతున్నారేమో, సిటీలో అయితే ఇక్కడ కనిపించదు కదా. సో అదండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిడకలు కూడా పెడుతున్నారు. పిడకలు అలాగే పువ్వులు అన్నీ పెట్టేసి అవి కాలుస్తారన్నమాట. అలాగే రేణుక పూజ కూడా చేస్తుంది, చూసేయండి వీడియోలో. ఫస్ట్ మేము ఏంటంటే ఇలా మొత్తం సెట్ చేసేసి మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి కాల్చామన్నమాట. అండ్ ఈరోజు అయితే చాలా అందరు అంటే మా దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకు కూడా కొత్తగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్, చూసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. అండ్ వీడియో చూస్తూ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.